అందరికీ నమస్కారం. ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి ఎవరో కాదు, మా బామ్మరిదే. నేను నీతి నిజాయితీ వైపు నుంచుంటే మా బామ్మరిది అవినీతి అక్రమాల సైడు నుంచుని కొమ్ముగాస్తున్నాడు. అయితే మా బామ్మరిదికి ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక బిరుదు కూడా ఇచ్చారు, పంచి ప్రభాకర్ అంట. పంచి ప్రభాకర్ అంటాం కన్నా పంచర్ల ప్రభాకర్ అంటాం కరెక్ట్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వం ప్రజల్ని రకరకాలుగా పొడిచి ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉండి పొడుస్తూ ఉంటే వీడు ఎక్కడో అమెరికాలో కూర్చుని వాటికి పంచర్లు వేద్దామని ట్రై చేస్తున్నాడు. అంటే ఐ మీన్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది అయ్యే పని అవ్వదు కదా. సో వీడికి మా ఊడికి పంచి ప్రభాకర్ అంటాం కన్నా పంచర్ల ప్రభాకర్ అంటాం కరెక్ట్. అంటే కొంతమంది ఏంటంటే చదువుకున్న మూర్ఖులు ఉంటారు, వాళ్ళు వీడు నెంబర్ వన్ మా వాడు. ఇక్కడ ఏపీ ప్రభుత్వం పాలన సూపర్గా ఉంది, అలా ఉంది, ఆ పథకాలు ఇచ్చేశారు, ఈ పథకాలు ఇచ్చారు, మొత్తం అసలు ప్రజలు పని చేయకుండా కూర్చుని తిన్నా కూడా గడిచిపోద్ది అనేటువంటి వ్యక్తి నువ్వు అమెరికాలో ఎందుకుంటున్నావు? అంత సూపర్గా ఉంటే ఈ ప్రభుత్వ పరిపాలన అమెరికా వాళ్ళకి సేవలు చేసి అక్కడ ఊడిగిన చేయటం ఎందుకు? రా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయొచ్చు కదా. అంటే ప్రజలు ఏ విధంగా నాశనం అయ్యి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడినా నువ్వు అమెరికాలో ఏసీ కారులో తిరుక్కుంటా నీ సంపాదన నువ్వు సంపాదించుకుంటా ఇక్కడ ఏదో సూపర్ పరిపాలన ఉంది అని చెప్పి నువ్వు అక్కడి నుంచి కామెంట్లు పెట్టడం, వీడియోలు పెట్టడం ఎంతవరకు సబబు? అంటే ఇలా ఎలా ఉందంటే నువ్వు మాట్లాడే మాటలో ప్రజలు అసలే ఇబ్బందులు పడుతున్నారు, పుండు మీద కారం చల్లుతున్న ఇదిగా ఉంది నువ్వు చేసే వీడియోలు. సరే నువ్వు అంత ఇదిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నావు కాబట్టి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాటికి సమాధానం చెప్పు ముందు. నోరేసుకుని బూతులు మాట్లాడేసో లేదో అది అని కామెంట్లు పెట్టేయటం అది గొప్పతనం కాదు. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాటికి సమాధానం చెప్పు ముందు. ఆ ప్రభుత్వాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి బాబాయ్ హత్య ఏమైంది? అసలు ఆ హత్యని అంటే ఎలక్షన్ల ముందు ఆ డీటెయిల్స్ ఆ వివరాలని విడుదల చేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడిగారు? పోలీసుని ఎందుకు అడగాల్సి వచ్చింది? ఆ హత్య చేసింది ఎవరో, ఏంటి, ఎందుకు జరిగింది, దాని డీటెయిల్స్ ఏంటి, కోడికత్తి దాడి, దాని మీద అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మా మీద దాడి చేయించారు అని చెప్పి నానా హంగామా చేసి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు దాని మీద ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మీరు సీఎం అయిన తర్వాత దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు, ఆ కేసు వివరాలు ఏమైనాయి? అలాగే పట్టుసీమ ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు అని చెప్పి మెగా కన్స్ట్రక్షన్కి అక్రమంగా ప్రాజెక్టులు కట్టబెడతానని చెప్పి లబోదిబ్బమని కొట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అదే మెగా కన్స్ట్రక్షన్కి నిబంధనలు తొంగలో తొక్కి మరి ఆ ప్రాజెక్టును వాళ్ళకి ఎందుకు అప్పజెప్పాల్సి వచ్చింది? కొత్త పాలసీలు కొత్త విధానాలు తీసుకొస్తున్నామని చెప్పని గత 5 నెలలుగా ఎంతోమంది కార్మికులు రోడ్డు మీద పడటానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధానాలు ఎప్పటికి వస్తాయి? ఏమన్నా అంటే ఆ నీళ్లు వాటర్ అంటున్నారు, అదే అక్రమంగా రాష్ట్రాలు తరలి వెళ్ళిపోతుంది ఇసుక. ఆ కొత్త విధానం కొత్త పాలసీలు ఎప్పటికి వస్తుంది? కార్మికులు ఆకలి బాధలు ఎప్పుడు తీరుతాయి? అదే కొత్త విధానం కొత్త పాలసీలు ఇది లిక్కరకి వాటికైతే మాత్రం ఇమ్మీడియట్గా తీసేసుకుని తొందరగా తీసేసుకున్నారు. సరే దాని గురించి వివరణ కావాలి. అలాగే గత ప్రభుత్వ హయాంలో అది ప్రభుత్వాలకి అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలను సమర్థించాలి. 5 రూపాయలు భోజనం అని చెప్పి క్యాంటీన్లు పెట్టి పేదలకు 5 రూపాయలకు భోజనం ఇస్తున్నట్టు దాని వెనక ఏదో స్కాములు జరిగినాయా ఏంటన్నది మీరు ఎంక్వైరీ చేసుకోండి, చెయ్యాలి. అయితే 5 రూపాయలు భోజనం ఎందుకు పెట్టుకోకుండా వాటిని మూసేశారు? ఏదో వీటికి కూడా కొత్త విధానాలని అవలంబిస్తున్నాం, అవి వచ్చేస్తుందని చెప్పి నెలలో వస్తుంది అన్నటువంటి వ్యక్తులు 5 నెలలుగా వాటిని ఎందుకు ఓపెన్ చేయట్లేదు? అంటే మీకు రెవెన్యూ వచ్చే ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా చేసేసుకుని మీ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తారు, కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి మేజర్ ఇసుక ప్రాబ్లం అది సాల్వ్ చేయలేకపోయారు అన్నాకంటే కనీసం వాళ్ళకి పనులు లేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి తినే సౌకర్యం ఉంటే దాన్ని కూడా మీరు అది మూసేసి వీళ్ళని రోడ్డు మీద పడేశారు కార్మికుల్ని. వాళ్ళు కూడా అడిగేది ఏంటి, మేము కష్టపడి పని చేసుకుంటాం, మాకు ఇసుక సప్లై చేయండి అంటే అది చేయలేని ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది? చేతనామని ప్రభుత్వం ఇది. కనీసం పని చేసుకునే వాళ్ళకి పని కల్పించలేకపోతున్నారు. మిమ్మల్ని వాళ్ళు ఉచితంగా పథకాలు ఇవ్వండి అవి ఇవ్వండి ఇంట్లో కూర్చోబెట్టి మాకు డబ్బులే ఉండి అనట్లేదు, పని చేసుకుంటాం ఇసుక ఇవ్వండి మహాప్రభు అంటే గత 5 నెలలుగా 30-35 లక్షల మందిని రోడ్డు మీద పడేసి 30-40 మంది చావు కారణమైంది ఈ ప్రభుత్వం, దాని గురించి చెప్పు. అలాగే ప్రతిభా పురస్కారాల పేరుతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరుని తొలగించి రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టడానికి జీవో జారీ చేసి ఆ జీవో నాకు తెలియకోకుండా ఇష్యూ అయింది అని చెప్పిన అన్నటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. అది ఎంతవరకు సబబు? ఆ వ్యక్తి మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? జాతీయ జెండాను అవమానించినప్పుడు నువ్వు మాట్లాడలేదు. గ్రామ వాలంటరీ జాబులు
మా వాళ్ళకే 90% ఇచ్చుకున్నామని చెప్పానంటే దాని గురించి చెప్పు, దాని గురించి వీటిలన్నిటికీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగాలు ప్రశ్నపత్రం లీక్ అయింది అంటే దాని గురించి ప్రభుత్వం సైడ్ నుంచి వివరణ లేదు, ఎవరు కూడా చెప్పిన వాళ్ళు కూడా లేదు. అలాగే ఎన్నో రకాలుగా రహస్య జీవోలు ఎందుకు విడుదల చేయాల్సి వస్తుంది? మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది కాబట్టి నేను 1 రూపాయి తీసుకుంటాను అన్నటువంటి వ్యక్తి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆయన ఇంటి నిర్మాణానికి, గ్రిల్లకి, అలాగే హెలీప్యాడ్లకి, బాత్రూమ్లు కట్టించుకుంటాయి కోట్ల రూపాయలు ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? అంత బాధపడిపోయి రూపాయి తీసుకుంటాను ఆర్థిక లోటులో ఉంది అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన సొంత కేసుల కోసం తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆటికి ప్రజాధనం వారానికి 60 లక్షల రూపాయలు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? కోట్ల రూపాయలకి అధిపతి కదా ఆయన. నేను నా సొంత డబ్బులు పెట్టుకుని నేను తిరుగుతాను, ప్రజాధనం వాడుకోను అని చెప్పి ఎందుకు అంటలేదు? ఇలా రకరకాలుగా. అలాగే రహస్య జీవోలు ఏంటి, లేకపోతే అసలు జీవో ఇష్యూ చేసినటువంటి వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా ప్రభుత్వం పాలన నడుస్తుంది అంటే ఇంక ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? రేపొద్దున ఇంకొక జీవో ఇంకో జీవోలు ఇష్యూ చేసేసి మాకు తెలియకుండా జరిగిపోయిందని చెప్పుకుంటారా? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఇలా రకరకాలుగా ఎన్నో రకాలుగా ఇంకా చెప్పు అడుగుతూ ఉంటే చాలా ఉన్నాయి. ఈ వీడియో ఇంకా 1 గంట 2 గంటలు చేసినా కూడా సరిపోద్ది. అందుకు వీటికి నువ్వు సమాధానం చెప్పి నీ పార్టీకి సపోర్ట్ చేసుకో. వీటి వివరణ ఇవ్వు ముందు నువ్వు. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.